వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఎప్పుడు అదే సినిమా డైలాగ్ వాడుతూ ఉంటుంది సింహం ఒంటరిగానే వస్తూ ఉంటుంది అనేటువంటి రెండు వేల పద్నాలుగులో ఒంటరిగానే వచ్చారు రెండు వేల తొమ్మిదిలో అంటే తొమ్మిది టైం కంటే పూర్తిగా కాదనుకోండి సింగిల్గా ఒకటి రెండు చోట్ల పోటీ అంటే తొమ్మిది ఎలక్షన్స్ కౌంట్ కాదు ఆ తర్వాత పార్టీ పెట్టబడింది కాబట్టి పద్నాలుగు ఒంటరిగా వచ్చారు గెలవలేదు ఎందుకంటే అవతల ముగ్గురు కలిశారు కాబట్టి రెండు వేల పద్నాలుగులో ఓ రకంగా ఫెచ్చింగ్ అయింది ఏంటంటే అందరూ సింగిల్ సింగిల్గా పోటీ చేయడం వల్ల తెలుగుదేశం పార్టీ ఇంటర్నల్గా అండర్స్టాండింగ్లు పక్కన పెడితే అది ఒంటరిగా చేసింది బీజేపీ ఒంటరిగా చేసింది జనసేన కమ్యూనిస్టులతో చేసిన జనసేననే లే మెయిన్ లీడ్ కింద తీసుకోవాలి ఇటు వైసీపీ చేసింది అలాగా త్రిముఖ పోటీ కాదు అక్కడ జరిగిందప్పుడు దానివల్ల పరస్పర పోటీ అది ఒక రకంగా ఫెచ్చింగ్ అయింది వైసీపీ బట్ ఈ ట్రిప్పు ఆ లోపాన్ని గ్రహించినటువంటి తెలుగుదేశం అప్పట్లో తోడు వచ్చిన వాళ్లతో వచ్చిన విజయాన్ని అంటే జనసేన భారతీయ జనతా పార్టీల ద్వారా వచ్చిన విజయాన్ని చంద్రబాబు గారికి ఆప్తులుగా కనిపించే లేదా నటించే లేదంటే కనుక ఆయన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలనుకునేటువంటి మీడియా పెద్దలు మీ వల్ల వాళ్ళకు ఫుడ్ వచ్చింది కానీ వాళ్ళ వల్ల మీకు ఫుడ్ ఏంటండి అంటూ ఆయన్ని డిస్టర్బ్ చేయడం వల్ల ఆయనలో ఒక ఇగోని రెచ్చగొట్టడం వల్ల ఆయన వీళ్ళని పక్కన పెట్టడం ప్రారంభించడం వల్ల దెబ్బతిన్నారు లేదు రెండు వేల పంతొమ్మిదికి కూడా కనుక కలిసి ఉంటే గనక ఖచ్చితంగా అంత సులభమైన విజయం అయితే వచ్చేది కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సరే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు లెక్క చూసుకున్నప్పుడు ఇష్యూ అదే వస్తుంది ఆయన అయితే కలుపుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు గారు ప్రస్తుతానికి ఉన్నది నేను మొన్ననే చెప్పా బీజేపీ జనసేన కలిసి ఉన్నాయి తెలుగుదేశం పార్టీ సిపిఐ కలిసి ఉన్నాయి వైసీపీ సిపిఎం కలిసి ఉన్నాయి కాకపోతే బీజేపీ జనసేనది అధికారిక పొత్తు తెలుగుదేశం పార్టీ సిపిఐది వైసీపీ సిపిఎంది అనధికారిక పొత్తు ఎన్నికల్లో అయితే ఒంటరిగానే పోటీ చేస్తామనేదే వైసీపీ స్టాండ్ వెళ్ళి సాధ్యమవుతుందా ఎందుకంటే పోలరైజేషన్ ఆఫ్ పోర్ట్స్ వచ్చినప్పుడు అది దెబ్బతిన్నప్పుడు ఈ దఫా ఏంటి మిత్రపక్షాలు కలుపుకుపోకపోతే ఏమవుతుంది ఇది ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ తెలుగుదేశం కనుక భారతీయ జనతా పార్టీ జనసేనలతో కలిస్తే అప్పుడు వైసీపీ సిపిఐఈ సిపిఎమ్ బీఎస్పీ బీఎస్పి అంటే కొన్ని ఏరియాల్లో అది కూడా మొన్న ఎంపీటీసీ కూడా గెలుచుకుంది కదా దాన్ని గలుపుకెళ్ళచ్చు లేదు అంటే అలాగ ఒక కూటమి కట్టాల్సి ఉంటుంది అలా ఎందుకంటే ఇక్కడ ఓట్లది ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేల్చడానికి అక్కడ అవుతుంది చేల్చడం కాదు ఏకీకృతం చేయడం చీలదప్పుడు అదే సందర్భంలో వీళ్ళిటి కలుపుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకు అంటే కమ్యూనిస్టుల సిద్ధాంతం ఇక్కడ జగన్ చేసి పెడుతున్నారు కమ్యూనిస్టుల సిద్ధాంతం ఏంటి పేదలకి సంక్షేమం అందాలి సంక్షేమం విషయంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుబట్టడానికి ఏం లేదు కదా సంక్షేమ ఫల ఫలాలను అయితే పేదలకు నేరుగా అందించారు కదా వివిధ రకాలైనటువంటిది కాబట్టి ఆ విషయంలో భావసారూపుతుంది వీళ్ళిద్దరికీ కాబట్టి ఆ కోణంలో ఇంకోటి దళిత బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అంశం అందులో కూడా భావసారూప్యత ఉంటుంది కాబట్టి ఆ కోణంలో అయితే పెట్టుకోవచ్చు కానీ ఒంటరిగా తప్పించి వెళ్ళమనేటువంటి కోణం ఉన్నప్పుడు అంటే ఇటు పక్కన పోలరైజ్ అయినప్పుడు ఇటు పక్కన పోలరైజ్ కాకుండా ఒంటరిగా వెళ్తే సాధ్యమవుతుందా లేదు లేదా ఒకవేళ బీజేపీ జనసేనల్ని విడదీసి తెలుగుదేశం పార్టీ కనుక జనసేన కలుపుకెళ్తే కమ్యూనిస్టులు కూడా కలుపుకెళ్తుంది అప్పుడు కమ్యూనిస్టులు జనసేన తెలుగుదేశం పార్టీ ఒక బలమైనటువంటి కోటం అవుతుంది అప్పుడు ఒంటరిగా వైసీపీ వెళ్తే సాధ్యమవుతుందా ఇది ఇక్కడ రాబోయేటువంటి రోజుల్లో కాబోయేటువంటి ప్రశ్నలు ఎలాగుంటుంది అన్నటువంటిది రాజకీయాలు చివరిలో తేలుతుంది చివరి ఆరు నెలలే ప్రధాన భూమిక ఈ లోపంతా కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఒకసారి ఆవేశం ఉంటుంది ఒకసారి డౌన్ ఉంటుంది ఇవాళ రోజున పత్రికలు చూడగానే ఇంకే ఉంది ప్రభుత్వం గది దిగిపోయిందని ఫీలింగ్ వద్దే రెండో రోజున చూస్తే ప్రభుత్వానికి ఏం బాధానిపిస్తుంది ఇవాళ రోజున కొన్ని టీవీ ఛానళ్ళు చూస్తే జగన్ అజ్జంటికి ఇంటికి అనిపిస్తుంది కొన్ని ఛానళ్ళు చూస్తే జగన్ తన పందని అనిపిస్తుంది కాబట్టి ఇట్లాంటి కాన్సెప్టుల మధ్యన రాబోయేటువంటి రాజకీయం అవుతుంది పొత్తుల వైపుకి వెళ్తారా వెళ్ళరా అన్నటువంటిది రెండు వేల ఇరవై నాలుగుకి ముందు అంటే రెండు వేల ఇరవై నాలుగు స్టార్టింగ్ అప్పటికి క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది